హాయ్ ఫ్రెండ్స్ చితి పేర్చుకొని నిప్పంటించుకొని ఒక తండ్రి చేసిన అగాయిత్యం అయితే చాలా కండతడి పెట్టించే విషయం కరీంనగర్ డిస్టిక్లో జరిగిన ఇది ఈ సంఘటన అయితే అసలు సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది ఏంటంటే నలుగురు కన్ నలుగురు పిల్లలు కొడుకులు ఉన్న ఒక తండ్రి బాధ ఒకటే అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు కంట కూతున్నాయి కను అని చెప్పేసి ఇట్లాంటివి చూస్తేనే ప్రతి ఒక్కరు కనువిప్పు కలగాలి అనేది అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే కొడుకులు ఉన్నారు కదా నీకేం తక్కువ అని చెప్పి మాట్లాడే వాళ్ళకి ఈ యొక్క సంఘటన చాలు వాళ్ళ చెప్పుతో చెంప పగలగొట్టినట్టే అనమాట కొంతమంది ఆడపిల్ల పుట్టినందుకు ఇలా చేస్తారు కదా ఆడపిల్ల పుట్టింది అని చెప్పేసి కాపురానికి తీసుకెళ్ళని భర్తలున్న రోజులు సమాజంలో మనం బతుకుతున్నాం అలాంటి సమాజంలో మనం ఉంటున్నాం ఆడపిల్ల పుట్టొద్దు అని చెప్పేసి చే చాలా హాస్పిటల్ తీసుకెళ్ళి తీయించేసే సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఆడపిల్ల పుట్టింది అని పంచాయతీలు పెట్టి మరీ ఈ ఈ అమ్మాయి మీ మీ అమ్మాయి మాకు వద్దు ఆడపిల్ల పుట్టింది మాకు అబ్బాయి కావాలి మాకు వారసులు కావాలి నా కొడుకు ఇంకొక పెళ్లి చేస్తాము అని నేను చూసిన నా మా ఫ్యామిలీలో జరిగిన సంఘటనలు నేను చూశాను నా కల్లారా చూసాను కాబట్టి చెప్తున్నాను అంటే ఊళ్ళల్లో ఇలా ఉంటాయనమాట ఎలా అంటే కొడుకులు కొడుకులు ఉంటేనే గొప్ప కూతుర్లు ఉంటే వీడి వాడి కూతురు అందుకే వీడికి ఇద్దరు కూతుళ్ళు పుట్టారు అని చెప్పి చులకన భావంతో అయితే చూస్తుంటారు కొడుకులు ఉన్నారు అంటే ఏం లేదు పొన్నాంబినరకంను తప్పించడమే కాకుండా కొడుకులు చూసుకుంటారు కొడుకులు అనేవాడు ననసాకుతాడు అని చెప్పేసి గుండెల మీద పెట్టుకొని పెంచి ఇంత పెద్ద చేసిన ఒక తండ్రి ఈ విధంగా చేసుకోవడం అయితే చాలా బాధ అనిపించింది తన చితి తను పేర్చుకున్నాడు తన చితి తను పేర్చుకోవడం ఎందుకంటే భారం ఇవ్వడం ఇష్టం లేదు ఆయనకి ఎందుకంటే నాలుగు నాలుగు నలుగురు కూతుళ్ళు కొడుకులున్న ఆ తండ్రి వంతుల వారీగా అంటే భార్యను కోల్పోవడం జరిగింది చా ఒక ఆరు నెలల కిందట భార్య చనిపోయినాక ఒక్కడే ఉంటున్నాడు అని చెప్పేసి కొడుకులు ఒక నెల అయితే ఒక కొడుకు ఒక నెల అయితే ఒక కొడుకు అట్లా ఉండేవాళ్ళంట సో ఆయన ప్రతీ నెల చూసుకోవడం తారీఖు చూసుకుని ఈ రోజు ఈ కొడుకు ఇంటికి వెళ్ళాలి ఈ రోజు ఈ కొడుకు ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అనుకునేవాడంట అంటే ఇలా నేను క్యాలెండర్లు వెతుక్కుంటూ వెళ్ళాలా ఇలా క్యాలెండర్లు చూసి ఆ ఈ ముప్పై రోజులు నాకు వీడు పెడుతున్నాడు ఈ ముప్పై రోజులు వీడు పెడతాడు అని చెప్పేసి వంతులు చేసుకోవాలా ఎందుకు నేను ఇంత వాళ్ళకి నేను ఇంత భారమా అదే ఒక కొడుకే ఉంచుగేసుకోవచ్చు కదా ఎందుకు నన్ను ఇంత భారంగా అనుకుంటున్నారు వద్దు నాలుగు ఎకరాలు నలుగురు కొడుకులకి ఇచ్చిన కరెక్టే కానీ వాళ్ళు నన్ను ఒక ముద్ద పెట్టడానికి వాళ్ళకి నేను అంత భారం అయిపోతున్నానా అని చెప్పేసి అతనికి అతని ఊరవతల ఒక చితి అనేది పేర్చుకొని దాని మీద తగలబడిపోవడం జరిగింది ఈ సంఘటన వచ్చి కరీంనగర్ కరీంనగర్లో జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరం బట్ ఎలవరికి ఇలాంటి పరిస్థితి అయితే రాకూడదు కంటే కూతురునే కను కంటే కొడుకునే గాను అని చెప్పేసి అనే సమాజంలో మనం బ్రతుకుతున్నాం కూతురు వద్దు కొడుకే కావాలి అందుకని ఇవన్నీ చూస్తుంటే అనిపించింది ఒక ఆయనకు ఒక ఆడపిల్ల ఉన్న ఆడపిల్ల అన్న ప్రాణమైన కొట్టుకునేదేమో నా తండ్రి ఇంత కష్టపడుతున్నాడని ఒక రూమ్ తీసిచ్చి ఒక ఇంట్లో పెట్టి తనకి ఇంత ముద్ద పెట్టేదేమో అని అయితే అనిపించింది బట్ ఇదేమైనా ఎంతో బాధపడి ఉంటాడు ఆ తండ్రి నాకు చాలా బాధ ఇస్తుంది ఇది వచ్చేసి వేరే ఛానల్లో చూసాక చాలా చాలా బాధేసి వీడియో అయితే చేస్తున్నాను బట్ ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు ఏ కొడుకు పెట్టాడు మనకంటూ కొంచెం అంటే ఎంతో కొంత అయితే ఉంచుకోవాలి ఇట్లాంటి నా కొడుకుల్ని నిజంగా వాళ్ళు బొందయ్యం మీద వేసుకొని పోతారా మీరు డబ్బులు లేదంటే మీరు పోయేటప్పుడు ఏమన్నా మీకు ఒక జాగ వస్తుందా ఒక భూమి వస్తుందా ఏమొస్తుంది ముస్ ఆ ముస్లైన పెద్దఐనకి ఒక ముద్ద పెట్టడానికి మీకు అంత భారం అయిపోయినరా మీరు ఈ పరిస్థితి మాత్రం వీళ్ళ కొడుకులకి రావద్దు అని చెప్పేసి ఈ పెద్దఐనా అన్నాడు అనమాట అరే నేను ఇలా పోతున్నానరా బాధతోని సరే నా పరిస్థితి మాత్రం మీ మీ కొడుకులు మేము నేను ఇట్లా చేయొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నా అని అంటున్నాడు కదా లేదు ఇదే పరిస్థితి కొడుకులకు రావాలి అప్పుడు ఆ తండ్రి పడ్డ బాధ వాళ్ళకి అర్థమవుతుంది ఖచ్చితంగా జరగాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత ఘోరమా ఇంత అసలు ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామో తండ్రి ఎంత బాధపడితే ఇలాంటి పని చేస్తుంటాడు చెప్పండి బట్ ఏదేమైనా ఇలాంటివైతే ఎవరికీ జరగకూడదు అని చెప్పేసి అయితే అనుకుంటున్నా ఇట్లాంటి కొడుకులు ఎవరికీ ఉండకూడదు పుట్టకూడదు అసలు కొడుకులు కొడుకులు అంటేనే ఆలోచించే ఇలాగ అయిపోవాలి సమాజం అని అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఈ కొడుకు పెట్టడు కొడుకుని వాడు కావచ్చు కానీ కొడల్ని ఆమె కాదు కదా సో అలాగనే ఉంటుంది బట్ ఏదేమైనా ప మా తండ్రి ఎంత బాధపడి ఉంటే ఇలాంటి దానికి పాల్పడి ఉంటాడు అట్లీస్ట్ వీళ్ళకి భారంగా ఉంటే వృద్ధాశ్రమము లేదంటే ఆశ్రమంలో వేసినా ఆ తండ్రి కొంతకాలం బ్రతికే కానీ మా అంటే అతను ఆ పెద్దయినా కూడా మా అంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు బ్రతికే వాడేమో ప్రశాంతంగానో మనశ్శాంతిగాను ఇంత ఇలా చేసుకున్నాడు అంటే అతని మనసు ఎంత బాధపడి ఉంటుంది మా అంటే పది సంవత్సరాలు కూడా వీళ్ళు మొయ్యలేకపోయాలా వీళ్ళు ఒక ముద్ద పెట్టలేకపోయారా ఒక రోజు అన్నం వండుకుంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వండుకుంటా అది బయట పడేసే అంత కాదు ఒక చిన్న కుక్కపిల్లకి పెట్టినంట కాదు ఆ ముసలాయనకి వీళ్ళు పెట్టే అన్నం కూర ఏదైనా ఇంత భారం అనిపించేసరికి అతనికి చాలా బాధేసేసి ఏంటంటే ఉన్న ఊళ్ళోనే ఇద్దరు కొడుకులు ఉన్నారు వేరే ఊళ్ళో ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ ప్రతిసారి అతను ఊరికి క్యాలెండర్ వెతుక్కొని ఈ కొడుకు ఇంటికి ఇప్పుడు వెళ్ళాలి ఆ కొడుకు ఇంటికి అప్పుడు వెళ్ళాలంటే ముప్పై రోజులు వెతుక్కొని ఇంకో కొడుకు తీసుకెళ్ళడం ఇవన్నీ ఆ పెద్దకి చాలా బాధ కలిగించిందనమాట ఇంకా వెంటనే ఈ అఘాయిత్యానికి అయితే పాల్పడ్డాడు బట్ ఎవరికి ఇలాంటి పరిస్థితి అయితే రాకూడదు ఫ్రెండ్స్ ఏ తల్లిదండ్రులకి రాకూడదు అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఇట్లాంటి కొడుకులు అయితే ఎవరికి ఉండకూడదు ఫస్ట్ మీకంటూ కొంచెం ఉంచుకోండి కొడుకులే కదా మనిషి కాలం ఇలా ఆస్తులు ఇంతకాలం పంచడాలని చేయకూడదు పంచితే ఇలాగే ఉంటుంది ఎప్పుడు కానీ ఎవరు ఆస్తులు వాళ్ళే ఉంచుకోవాలి నా తదాంతరం అని చెప్పేసి ఒక విల్లామ రాస్తే ఇలాంటివి జరగ ఆస్తుల గురించి భయంతో నన్న చూసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆస్తులు లేవు ఏం లేదు ఏముంది ముసలోడు భారం అని చెప్పేసి ఆలోచించి పాపం ఆ తండ్రిని అయితే ఇలా చేశారు బట్ ఏదేమైనా ఆయన డెసిషన్ కూడా కరెక్టే ఎందుకంటే ఇట్లాంటి కొడుకుల దరిద్రుల మధ్యన ఉండే కంటే పోవడమే నయం ఫ్రెండ్స్ ఆయన ఆ ముస్లిం ఎంత బాధపడి రోజు రోజుకి ఇదంతా బాధకంటే బాధ కంటే ఒకటేసారి బాధ తీర్చుకొని అయితే వెళ్ళిపోయాడు బట్ ఏదేమైనా ఇలాంటివి అయితే జరగకూడదు ఏదైనా అనాథాశ్రమంలోనైనా చేర్చాల్సింది బట్ ఇలా చేసి అతని పాప మా ఎంత బాధ పెట్టి పాపం మా పెద్దని ఇలా చేసేలాగా చేసు చేశారనమాట నేను తొక్టే అనుకుంటున్నా ఆ అతని ఆ పెత్తైన ఆత్మ శాంతించాలి ఇట్లాంటి కొడుకులు అయితే మళ్ళీ అతనికి పుట్టకూడదు అని చెప్పేసి అయితే కోరుకుంటున్నా ఇట్లాంటి కొడుకులు అతనికి కాదు ఎవరికి పుట్టకూడదు ఆ కొడుకులకు కూడా ఇలాంటి పరిస్థితే రావాలి ఇలాంటి పరిస్థితి వాళ్ళ కొడుకులు కూడా ఇలాగే చేస్తే అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది నా తండ్రికి ఇలా చేసామే అందుకే మాకు ఇలా జరిగింది అని చెప్పేసి జరిగే రోజు అయ్యే రోజు వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు గుండెలు బాదుకో నేడుస్తే ఏం లాభం బ్రతుకున్నప్పుడు కదా నువ్వు తండ్రిని చూసుకోవాలి ఇప్పుడు 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 గుండెలు బాదుకో నేర్చినా ఏ లాభం చెప్పండి ఏది లాభం లేదు మీ పిల్లలకి అయితే అన్నం పెట్టుకుంటారు కదా ఆ ముస్ ఆ ముస్లాయనకి పెట్టడానికే మీరు ఎంత గత వల్లారా